ఎపిసోడ్లో కారంచేడు నరమేధం జరగడానికి ఎన్ని రకాల కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకున్నాము। ఇవాళ నేను కారంచేడు ఉద్యమంలో ఇన్ని రకాల శ్రవంతులు కలిసి పనిచేసిని, ఇన్ని రకాల భావజాలాలు కలిసి పనిచేసిని, ఇన్ని రకాల ధోరణులు కలిసి పనిచేసిని అనేది వివరిస్తాను। ఏ ఉద్యమంలో సరే విజయవంతం కావడానికి ఒకే ఒక రూల్ ఉంటుంది, ఒకే ఒక నియమం ఉంటుంది। అదేమిటంటే ఎంతమంది కలిసి పనిచేశారు అనేది, ఎంతమంది ఐక్యంగా పనిచేశారు అనేది। ఐక్యత మాత్రమే ఉద్యమాలని విజయవంతం చేస్తాయి, ఐక్యత లేని ఉద్యమాలు పరాజయం పాలవుతాయి। కారంచేడు ఉద్యమంలో అద్భుతమైన ఐక్యత, అనేక సమూహాల మధ్యన, అనేక శ్రవంతుల మధ్యన, అనేక భావజాల మధ్యన సాగింది। కారంచేడు ఉద్యమంలో అందరికన్నా కూడా ముందుగా పేర్కోవాల్సిన పేరు కత్తి పద్మారావు గారిది। హీ వాజ్ ది ఫేస్ ఆఫ్ ది మూమెంట్। కత్తి పద్మారావు గారు ఆ ఉద్యమంలోకి చేరే నాటికి హేతువాద్, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు। ఆ సంఘానికి హేతువాదము, మార్క్సిజం కూడాను ప్రాపంచిక దృక్పథాలే। అంటే ఆ మేరకు ఎంతో కొంత కత్తి పద్మారావు గారు కూడా మార్క్సిస్టే। ఓ 45 రోజుల తర్వాత ఉద్యమంలో సెప్టెంబర్ 1న కత్తి పద్మారావు గారు బొజ్జ తారకం గారితో కలిసి దళిత మహాసభను ఆరంభించారు। దళిత మహాసభ ప్రాతిపదికన దృక్పథం అంబేద్కరిజం। సో అంచేత హేతువాద దృక్పథానికి, అంబేద్కర్ దృక్పథానికి రెండింటికి కత్తి పద్మారావు గారే రిప్రజెంటేటివ్। ఈ ఉద్యమంలో రెండవ ప్రధాన స్రవంతి మార్క్సిస్టు లెనినిస్టులది, పీపుల్స్ వార్। పీపుల్స్ వార్ గురించి ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను। దాడి జరగడానికి ముందు నుండే కారంచేడు గ్రామంలో పీపుల్స్ వార్ యూనిట్ ఉంది, రాడికల్ యూత్ లీగ్ యూనిట్ ఒకటి కారంచేడు గ్రామంలో ఉండేది। కుర్రాడు కొంత యాక్టివ్గా కూడా ఉన్నారు అక్కడ। వాళ్లే దాడి జరగగానే ఫోటోలు అవి తీసి మీడియాని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు। పీపుల్స్ వార్ పార్టీకి, ఇతర మార్క్సిస్టులకు, వామపక్షాలకు ఒక తేడా ఉంది ఆనాటికే। మిగతా మార్క్సిస్ట్ పార్టీలు, వామపక్షాలు, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలు అప్పటికి కులాన్ని గుర్తించేవి కావు, వర్గాన్ని మాత్రమే గుర్తించేవి। పీపుల్స్ వార్ పద్ధతి కొంత భిన్నంగా ఉండేది। భారతదేశంలో వర్గం ఎంత ముఖ్యమో కులము కూడా అంతే ముఖ్యమైనది, దాన్ని తక్కువగా చూడటానికి వీల్లేదు అనేటువంటి అభిప్రాయం పీపుల్స్ వాళ్ళు ఉండేది। కేవలం ఆ నాయకుల మనసులో ఉండడం మాత్రమే కాదు, డాక్యుమెంట్లలో కూడా మాటలు ఉండేవి। వ్యవసాయ కులం అనేటువంటి పుస్తకంలో కులాల గురించి వాళ్ళు చాలా విస్తారంగానే చర్చ చేశారు। సో అంత ఆ తేడా ఉండేది పీపుల్స్ వార్కి మిగతా పార్టీలతో పోలిస్తే, ఆనాటికి ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలతో పోలిస్తే। దాని రిప్రజెంటేటివ్గా నేను వెళ్ళాను అక్కడికి। రెండు భిన్నమైన ధోరణులు, అంబేద్కరిజం, మార్క్సిజం రెండు కూడా కలిసి అక్కడ కారంచేడు పనిచేసింది। మూడవది ప్రధానమైనటువంటి ధోరణి చర్చి, బాధితులందరూ కూడా లేదా బాధితులు ఎక్కువ మంది క్రైస్తవులు కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి చీరాల చర్చి ముందుకు వచ్చింది। వాళ్ళకు ముందుగా ఆశ్రయం ఇచ్చింది కూడాను చీరాల చర్చి అయితే, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బాధితులను చూడడానికి వచ్చినప్పుడు ఆందోళన గారు కొంతమంది అడ్డుపడ్డారు। ఎన్టీ రామారావు గో బ్యాక్ లాంటి నినాదాలు ఇచ్చారు, ఎన్టీ రామారావు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది। ఇది కాస్త చర్చి నిర్వాహకులకి ఇబ్బందికర విషయం। చర్చి తరఫున అంటే క్రైస్తవ సమాజం తరఫున ఎం శాంసన్ అనేది ఆయన ఉద్యమాలు రిప్రజెంట్ చేస్తూ ఉండేవారు. వారు కాస్త ఇబ్బందులు పడ్డారు. చర్చిని హుటాహుటిన ఖాళీ చేసిన పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బాధితుల్ని ఆదుకోవడానికి చర్చి సిద్ధమే కానీ దాన్ని రాజకీయ వేదికగా మార్చే చర్చిని వాళ్ళు సిద్ధంగా లేరుగా. ఇప్పుడు వెంటనే ఆ శాంతినగర్ ఐక్యనగర్ ప్రాంతంలో రాత్రి 1-2 ఎకరాలు భూమి కొని అక్కడ విజయనగర్ అనేటువంటి కాలనీ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఆ విజయనగర్ శిబిరమే ఉద్యమ శిబిరంగా ఉద్యమ కేంద్రంగా మారింది. చీరాల్లో ఈ ఉద్యమంలో మరో స్రవంతి కాంగ్రెస్ పార్టీ. బాధితులందరూ కూడా కాంగ్రెస్ అభిమానులు. అంచేత కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉద్యమంలో చేరి కాంగ్రెస్ ప్రతినిధిగా సలగల రాజశేఖర్ ఉద్యమంలో చాలా కీలక పాత్ర నిర్వహించారు. ఆయనే కొంతమంది బాధితులను ఢిల్లీ తీసుకువెళ్ళి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి సమస్యను వివరించి వచ్చారు. దానివల్ల ఒక మేలే జరిగింది. అంటే ప్రధానమంత్రి దృష్టిలో ఈ సమస్య ఉంది, కాళీజేడు సమస్య. అందువల్ల ఢిల్లీ నుండి కొంత మద్దతు ఉద్యమానికి ఉన్నది. ప్రత్యక్షంగానా పరోక్షంగానా వాళ్ళు చేయగలిగిన మేరకైతే ఒక మద్దతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమానికి ఉన్నది. నిజానికి వామపక్షాలు కూడా కారంచేడు ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. వాళ్ళు దీన్ని కులదాడిగా చూడబోయినప్పటికీ భూస్వామ్య వర్గం యొక్క దౌర్జన్యం రైతు కూలీల మీద అనేటువంటి ప్రాతిపదిక మీద వాళ్ళు కూడా కారంచేడు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అంటే లాయర్లు ఏ ఉద్యమానికైనా సరే న్యాయ సమస్యలు వస్తాయి. దాన్ని పరిష్కరించడానికి ఒక లాయర్ల గ్రూప్ ఓ కమిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాత్రని ఆ రోజు గుంటూరు నుండి వైకే గారు, ఒంగోలులో మెట్ల వెంకట సుబ్బయ్య గారు, సరే తారకం గారు ఎలాగో హైకోర్టు లాయరే, ఇదంతా కూడా ఉద్యమానికి అద్భుతంగా పనికొచ్చింది. అలాగే పౌర సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, అప్పుడు దాని నాయకుడిగా బాలగోపాల్ ఉన్నాడు, APCLC. ఆయన ఇచ్చిన రిపోర్ట్, నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్ అప్పట్లో చాలా ప్రచారాన్ని కల్పించింది ఉద్యమానికి. అలాగే APCLC గుంటూరు జిల్లాలో అమంచెల సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. ఆయన యాక్టివ్గా ఉండేవాడు బాగా అప్పట్లో APCLCలో. అది ఉద్యమానికి బాగా పనికొచ్చింది. దాని తర్వాత చెప్పుకోవాల్సిన మరో అంశం మీడియా మద్దతు. మరే ఉద్యమానికి తర్వాత కాలంలో కానీ అంతకుముందు కాలంలో కానీ దొరకనంతటి అద్భుతమైనటువంటి మీడియా సపోర్ట్ కారంచేడు ఉద్యమానికి వచ్చింది. ఆ రోజుల్లో ఈనాడుకు దీటుగా దాసరి నారాయణరావు గారు నడిపేటువంటి ఉదయం పత్రిక ఉండేది. ఆ పత్రిక కూడా వచ్చి కొత్త, అప్పటికి 7 నెలలు 8 నెలలు అయ్యింది ఆ పత్రిక వచ్చి. ఉదయం కారంచేడు ఉద్యమానికి గట్టి దన్నుగా నిలబడ్డారు. మొదటి రోజే ఉదయం ఎడిటర్ ఏబికే ప్రసాద్ గారు కారంచేడు కండకావరం ఏటోలు రాశారు. దాంతో ఉదయం పత్రిక మనకు అనుకూలంగా మారిపోయింది. ఉద్యమ వార్తలు దాదాపుగా ప్రతిరోజు కూడా ఫ్రంట్ పేజీలో వచ్చాయి. చీరాల వార్తలు అప్పుడు ఉదయం విజయవాడ ఎడిషన్ వచ్చాయి. విజయవాడ ఎడిషన్కి ఉదయానికి K. రామచంద్రమూర్తి గారు ఇన్ఛార్జ్గా ఉండేవారు. డెస్క్లో తాడి ప్రకాష్, K. శ్రీనివాస్, మురళి, హాదర్ మొహిద్దీన్ వీళ్ళందరూ ఉండేవారు. నాచారయ్య వీళ్ళందరూ కూడా ఉద్యమానికి అభిమానం. అందువల్ల మంచి ఫోకస్ ఉద్యమానికి వచ్చేది. అలాగే ఆంధ్రప్రభ కూడా ఆ రోజుల్లో చాలా అనుకూలంగా ఉన్నది. అక్కడ కూడా B. జగన్ రావు గారు ఉండేవారు ఆంధ్రప్రభలో. ఇండియన్ ఎక్స్ప్రెస్లో చంద్రశేఖర్ గారు ఉండేవారు. సో వీళ్ళ మద్దతు కూడా కారంచేడు ఉండేది. దాంతోపాటు జాతీయ పత్రికలు, ఆంగ్ల పత్రికలు, హిందీ పత్రికలు వచ్చి అద్భుతమైన కవరేజ్ కార్యం జరిగించింది. ఇంతటి మీడియా మద్దతు ఆ తర్వాత కాలంలో నేనైతే ఏ ఉద్యమాన్ని కూడా చూడలే. పార్షియల్గా కొన్ని పేపర్లు చేసి ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో దాదాపు క్యాంపెయిన్ చేసింది ఉదయం పత్రిక ఆ రోజుల్లో అయితే. అట్లా దానికి ప్రాచుర్యం కూడా బాగా పెరిగింది. దానివల్ల ఆ ప్రచారం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం దిగి రావడానికి పత్రికల సహకారం చాలా అవసరం. ఆ పని పడింది. నిజానికి అప్పట్లో ఉద్యమానికి మీడియా సెంటర్ ఉండేది. బి పరంజ్యూత్ ఇల్లే మీడియా సెంటర్, స్టాండర్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నీ కూడా అక్కడే జరిగాయి. ఉద్యమానికి సంబంధించి అంతగా ఆర్గనైజ్ అయినటువంటి ఉద్యమం అది. అప్పట్లో ఎన్కౌంటర్ అని ఒక వారపత్రిక ఉండేది. వెంకటి దశరథరామ్ దాని ఎడిటర్, ఆయన కూడా కారణ్యుడి ఉద్యమానికి చాలా పెద్ద మద్దతు ఇచ్చారు. చాలా పెద్ద స్థాయిలో భారీ వార్తలు ఉద్యమానికి అనుకూలంగా దాంట్లో ప్రచురించారు. ఆయన కూడా అక్టోబర్ నెలలోనే 1985లో హత్య గురి చనిపోయారు. తర్వాత ఇంకొక విచిత్రం ఏమిటంటే అంబేద్కరిస్టులు తరచుగా బ్రాహ్మణ్యవాదం మీద బ్రాహ్మణవాదం మీద దాడి చేస్తుంటారు. అది సిద్ధాంతపరంగా కులవాదం అంటే బ్రాహ్మణవాదం అనే అర్థంలో వాళ్ళు వాడుతుంటారు. కానీ కానీ బ్రాహ్మణ సమాజం నుండి చాలామంది కారంచేడు ఉద్యమానికి అండగా నిలబడ్డారు. బాలగోపాల్తో మొదలు పెడితే, అమంచల సుబ్రహ్మణ్య గారితో మొదలు పెడితే, కె రామచంద్రమూర్తి గారు, పింగళి దశరథరామ్, డెస్క్లో కె శ్రీనివాస్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో చంద్రశేఖర్, రావు గారు గారి ఉండేవారు. వీళ్ళందరూ కూడాను బ్రాహ్మణ సమాజానికి చెందినటువంటి వాళ్ళే. మీడియా మద్దతుకు ఛాంపియన్గా ఉన్నటువంటి ఈపీకే ప్రసాద్ కమ్మ సమాజానికి చెందిన ఆయన. సో అంచేత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యూనిటీ మాత్రమే కాదు, ఓసీల యూనిటీ కూడాను కారంచేడు ఉద్యమంలో ఉన్నది. ఇంత విస్తారమైనటువంటి ఐక్యత ఉండడం వల్లనే అది విజయాలు సాధించగలిగింది. అలాగే కారంచేడుకు ఆర్ఆర్ ప్యాకేజ్ రూపొందించింది కూడా శంకరన్ గారు. ఆయన కూడా బ్రాహ్మణ సమాజానికి చెందిన ఆయన. అంత మంచి ఆర్ఆర్ ప్యాకేజ్ ఆ తర్వాత ఏ ఉద్యమానికి కూడా రాలేదు. అద్భుతమైన ఆర్ఆర్ ప్యాకేజ్. ఆ క్రెడిట్ శంకరన్ గారికి వెళ్తుంది. ఆనాటి సంక్షేమ శాఖగా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన రూపొందించారు. సంచేత ఒక అద్భుతమైనటువంటి సామాజిక యూనిటీ, అద్భుతమైనటువంటి భావజాలాల యూనిటీ, అద్భుతమైన శ్రవంతులు, అన్ని కులాలు ఉన్నాయి దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళలో కూడా. మాలిక సామాజిక వర్గం ఉంది, మాల సామాజిక వర్గం, ఎస్సీలో కూడా. సో ఆ యూనిటీ తర్వాత కాలంలో ఎక్కడో కనుమరుగైపోయింది. అంచేత ఇప్పుడు మనము విజయాలు లేవు, ఉద్యమాలు లేవు అంటుంటాం. కానీ కారంచేడు నాటి సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ కల్చర్ అందరిని అకామిడేట్ చేసిన కల్చర్ మన క్రమంగా తర్వాత కాలంలో తగ్గిపోయింది. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే కారంచేడు ఉద్యమ నిర్మితి, ఉద్యమ స్ట్రక్చర్ ఇప్పటికి కూడా చాలామందికి అర్థం కాలేదు. ఉద్యమం జరిగి 35 ఏళ్ళు అయిన సందర్భంగా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఆలోచన బోర్డు కృపాకర్ పొరుగోటి సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. అదేమిటంటే రక్తం మాదిగలేది, నాయకత్వం వేరే కులానిది, ఇదే విషాదభరితమైనది అని పెట్టారు. ఇది నిజానికి ఆ ఉద్యమ స్ట్రక్చర్, ఆ ఉద్యమ నిర్మాణం, ఆర్గనైజేషన్ గురించి తెలియక పెట్టినటువంటి మాట ఇది. పైగా ఒక విధంగా ఒక తంపుల భారీతనంగా ఉంది ఈ కామెంట్. ఎందుకంటే చాలామంది గమనించిన విషయం ఏంటంటే, చాలామంది తెలియని విషయం ఇప్పుడు కూడాను, కారంచేడు ఉద్యమంలో 3 సంఘాలు కలిసి పనిచేసింది. మొదటి సంఘం బాధితులు, కారంచేడు బాధితుల సంఘం దాని పేరు. దానికి తేల జడ్సన్ నాయకుడు. కత్తి పద్మారావు డానియో మరొకరు బాధితుల సంఘం నాయకులు కాలేరు కదా, బాధితులు కారంచేడు వాళ్ళు మాత్రమే. అదొక సంఘం అది, దాని నాయకుడు జడ్సన్. బాధితులకి సంఘీభావం తెలియపరచడం కోసం రెండు సంఘాలు ఏర్పడ్డాయి. అదొక సంఘానికి సంఘీభావ సంఘానికి కత్తి పద్మారావు బొజ్జ తారకం గారు నాయకులు, ఇంకో సంఘీభావ సంఘానికి నేను నాయకుడు. ఈ మూడు సంఘాలు కలిసి పనిచేసి కాంచేత ఇప్పుడు రక్తం ఒకరిది నాయకత్వం వేరొకరిది అంటే న్యాయం కాదు. పైగా 35 ఏళ్ళు అయిన సందర్భాలను, ఇంతకుముందు 20 ఏళ్ళ సందర్భంగాను, మధ్యలో 30 ఇయర్స్ సందర్భాలను మీడియా కూడా వెళ్ళి జడ్సన్నే ఇంటర్వ్యూ చేసింది. జడ్సన్ ప్రస్తుతం మొత్తం ఆరిఖాన్ కోల్పోయి మంచం మీద ఉంటున్నాడు. మొన్న బీబీసీ వాళ్ళు కూడా వెళ్ళి మంచం మీద ఉన్నటువంటి జడ్సన్నే ఇంటర్వ్యూ చేశారు. అతను బాధితుల నాయకుడు. సంఘీభావం తెలిపేటువంటి సంఘాలు చాలా ఉంటే వాటికి వేరే వేరే నాయకులు ఉన్నారు. దాంట్లో కత్తి పద్మారావు గారు ఉన్నారు, నేను ఉన్నాను. ఎవరికైనా రావాల్సిన ప్రశ్న ఏమిటంటే, అట్లాగా బాధితుల కులానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఆనాడు రాష్ట్రంలో చాలామంది సెలబ్రిటీలు ఉంటారు. వాళ్ళని కారంచేడు రావద్దని, చీరాల రావద్దని ఎవరు అన్నారా? ఓపెన్ డోర్స్ కదా, ఎవరిని వచ్చి ఆ జుమ్మలు పాల్గొవచ్చు, పాల్గొనే అవకాశం ఉండేది. పైగా ఎస్సీల మధ్యన వివాదాలు తర్వాత వచ్చింది కానీ ఆనాడు లేవు. సో ఈనాటి వివాదాలు తీసుకెళ్లి ఆనాటి ఉద్యమానికి అంటగట్టడం కూడా కరెక్ట్ కాదు. అప్పుడు ఆ ఉద్యమ ఔన్నత్యాన్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతాం. తర్వాత వివాదాలు వేరు, అది వేరే చర్చలు. కానీ అంత ముందు దానికి కూడా రెట్రాస్పెక్టివ్ అంటాం మనం, అది కరెక్ట్ కాదు. నాకు మంచి మిత్రుడు కృపాకర్, కానీ ఆ కామెంట్ అయితే నాకు కాస్త చివుకు మంది. ఇదేంటిది ఇట్లా ఇలా రాసేసారండి. ఎవరైనా రావచ్చు, ఓపెన్ డోర్స్, తలుపులు బిగించి ఉన్నాయి అక్కడ. ఏమన్నా ఎవరైనా వచ్చి సంఘీభావం చెప్పొచ్చు. బ్రాహ్మణుడు వచ్చి చెప్పినప్పుడు సంఘీభావాన్ని ఇతర ఎస్సీలు చెప్పరా? చెప్పొచ్చు. పిల్లలు, యువకులు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, విద్యార్థులు, ఫిలాసఫర్లు, ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు, ఇంకా ఎన్ని రకాల సమాజంలో ఉండేవి. కోర్టుని నమ్మేవాడు, కోర్టుని బహిష్కరించేవాడు, ఇన్ని రకాల భావజాలు ఉన్నటువంటి వాడు, హింసను నమ్ముకునేటువంటి వాడు, హింసను వ్యతిరేకించేవాడు, వీళ్ళందరూ కూడా కలిసి కారంచేడులో పాల్గొన్నారు. అంటే అద్భుతమైన యూనిటీకి ఒక చిహ్నంగా ఇప్పుడు కూడా ఉండిపోయింది. దాంట్లో వర్గ సామరస్యం ఉంది, కుల సామరస్యం ఉంది, మత సామరస్యం ఉంది, ఇన్ని రకాల సామరస్యాలు దాంట్లో పనిచేసింది. సో అంచేత కారంచేడు ఇవాళ చెప్పేది ఏమిటంటే, కలిసి ఉంటేనే ఏ ఉద్యమైనా సరే విజయవంతం అవుతుంది. కాదు కలిసే ప్రసక్తే లేదు అని ఎవరైనా అనేది అయితే మొదటి అడుగులోనే ఆ ఉద్యమాలు ఓడిపోతాయి. కారంచేడు నుండి ఎవరైనా నేర్చుకోవాల్సినటువంటి ఒకే ఒక నియమం ఐక్యత. ఈ చివరి నుండి ఆ చివరకు ఐక్యతే ఐక్యత కారంచేడులో.